కోయిలకుంట్ల మండలంలో కురిసిన వర్షాలతో మిర్చి పంటకు అపార నష్టం వాటిల్లింది. నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలంలోని అమడాల గ్రామంలో గురువారం రాత్రి కురిసిన వర్షాలతో మిర్చి పంట వేసిన రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవలే మిర్చి పంటకు మంచి రేటు ఉండడంతో తమ జీవితాలు బాగుపడతాయని, చేసిన అప్పులు తీరుతాయని అనుకున్న రైతులకు నిన్నటి రాత్రిన కురిసిన వర్షం నిరాశను మిగిల్చింది. రాత్రి కురిసిన వర్షాలతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఇన్ని రోజులుగా పడిన కష్టానికి ఫలితం తాము కోల్పోయామని వాపోతున్న రైతన్నలు. రైతన్నలు నష్టపోయిన మిర్చి పంటను అంచనా వేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని మిర్చి పంట వేసిన రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నంద్యాల జిల్లా కోయిలగుండ్ల మండలం మండల గ్రామంలో రైతులు చేతికి వచ్చిన పంటను ఇలా కలంలో ఆరబోసిన తర్వాత ఈ అకాల వర్షం కారణంగా ఈ విధంగా రైతులను నట్టడం ముంచింది. దాదాపు ఒక ఎకరాకు వచ్చేసి 2 లక్షలు పైగా ఖర్చు పెట్టి ఉంటారు. చేతికి వచ్చిన సమయంలో ఈ విధంగా నాశనం అయిపోతూ ఉంది. దీనికి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాము, మునిగిన పంటను ఏదో విధంగా ఆయిల్ ఇంజన్తో నీళ్లు బయటికి కొట్టే విధంగా రైతులు పాట్లు పడుతూ ఉన్నారు. కావున ప్రభుత్వం స్పందించి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.